నమస్తే తెలంగాణలో కొంతమంది జిఎస్టి అధికారులు కంత్రి అధికారులుగా మారిపోయారు ఎప్పుడు లేని విధంగా ఆ యొక్క జిఎస్టీలో ఒక స్కామ్ అనేది బయటపడింది చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది జిఎస్టీలో పనిచేసేటువంటి అధికారులు ఎక్కడా కూడా వివాదాలకు అసలు తావివ్వకుండా పనిచేయటం మనం చూస్తూ ఉంటాం ఇలాంటి క్రమంలో కొంతమంది అధికారులు కలిసి వ్యాపారస్తులతో కుమ్మక్కై లేనటువంటి కంపెనీలను ఉన్నట్లుగా చూపించి అక్రమాలకు పాల్పడ్డారు దానికి సంబంధించి ఎలక్ట్రిక్ ఈ బైక్ల విషయంలో కొన్ని కంపెనీలు దాదాపు ఒక పది వరకు ఆయా అడ్రసుల్లో కంపెనీలు ఉన్నట్లు చూపిస్తూ డబ్బుని రాబట్టుకునేందుకు జిఎస్టి ద్వారా వారు చేసినటువంటి స్కెచ్ ప్లాన్ అది దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు స్కామ్ ఇది ఇటువంటి సందర్భంలో తాజాగా నలుగురు వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేశారు అధికారులు సిసిఎస్ పోలీసులు వారిని విచారించినటువంటి క్రమంలోనే ఈ ఐదుగురు అధికారుల పాత్ర బయటపడింది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇప్పటి వరకు జిఎస్టీలో పనిచేసే అధికారులు అక్రమాలకు అవినీతికి పాల్పడినటువంటి సందర్భాలు చాలా తక్కువ అసలు అరెస్ట్ అయితే జరగల మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇలాంటి సందర్భంలో ఇంత భారీ స్కామ్కు తెరలేపినటువంటి అధికారులు అరెస్ట్ అయ్యారు దానికి సంబంధించి ఐ ఆ ఐదుగురు ఎవరనేది ఒకసారి మనం తెలుసుకుందాం పీతల స్వర్ణకుమార్ జిఎస్టి డిప్యూటీ కమిషనర్ నల్గొండ డివిజన్ ఈయన ఈయన మొత్తం కింగ్ మేకర్గా ఉన్నట్లు కూడా మనకి పోలీసుల ద్వారా తెలుస్తుంది అలాగే కేలం వేణుగోపాల్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ అబిడ్ సర్కిల్ అలాగే పొదిల విశ్వకిరణ్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్సెస్ మాదాపూర్ సర్కిల్ వేమవరుపు వెంకటరమణ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ మాదాపూర్ సర్కిల్ అలాగే మర్రి మహిత సీనియర్ అసిస్టెంట్ మాదాపూర్ సర్కిల్ అంటే దాదాపు ఒకరి తప్ప మిగిలిన వారంతా మాదాపూర్ సర్కిల్లో పనిచేస్తున్నటువంటి అధికారులే అంటే ఆ పరిధిలోనే ఈ స్కామ్ జరిగింది దీనికి సంబంధించి ఇన్ఛార్జిగా నల్గొండ డివిజన్కి సంబంధించినటువంటి పీతల స్వర్ణకుమార్ ఆయన జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ ఆయన ఆ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేశారు వీరంతా వ్యాపారస్తులతో కుమ్మక్కై లేని కంపెనీలను ఉన్నట్లుగా క్రియేట్ చేసి ఆన్ పేపర్ చూపించి దానికి సంబంధించి తిలాపాపం తలాతిడికడు అన్నట్లు మొత్తం డబ్బుని పంచుకున్నారు దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు ఇందులో వ్యాపారస్తుల్ని ఆల్రెడీ నలుగురిని అరెస్ట్ చేశారు ఇప్పుడు వీరిని ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి చర్చగా మారింది మొత్తం ఈ కేసులో తొమ్మిది మంది ఐదుగురు అధికారులు నలుగురు వ్యాపారస్తులు అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు ఇంకా విచారిస్తున్నారు వీరు గతంలో పనిచేసినప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉండేవారు వారి మీద ఏమన్నా అవినీతి ఆరోపణలు ఉన్నాయా అనే దాని మీద కూడా వాకస్ పెట్టింది సిసిఎస్